హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు యాస్పైరింగ్ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఎవరైతే ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ మరియు క్లర్క్ ఎగ్జామ్స్ని యూపీ స్టేట్లో అప్లై చేసి రాయిపోతున్నారో వారందరికీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ అప్డేట్ ఓకేనా ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ యూపీ స్టేట్ నుంచి రిగార్డింగ్ ట్రావెల్ సో నిన్నటిదాకా యూపీ స్టేట్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తీసుకెళ్ళాలని చెప్పేసి లేదంటే తప్పనిసరిగా టూ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది వేసుకుని ఉండాలని చెప్పేసి యూపీ స్టేట్ గవర్నమెంట్ అయితే మనకి కొన్ని రాష్ట్రాలకి ఏ రాష్ట్రాలకైతే పాజిటివిటీ రేట్ అనేది కోవిడ్ పాజిటివిటీ రేట్ అనేది త్రీ పర్సెంట్ కంటే హై ఉందో వాటన్నిటికీ ఇటువంటి గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే నిన్న చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ రేట్ అనేది త్రీ పర్సెంట్ కన్నా తగ్గి ఉంది ఫ్రెండ్స్ అందుకే లేటెస్ట్గా ముందుగా ఇచ్చిన నామ్స్ అన్నిటిని మళ్ళీ రివైజ్ చేస్తూ యూపీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఒకటిన కొత్త గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని స్టేట్స్కి కూడా ఇటువంటి రిలీఫ్ రావడం జరిగింది ఎగ్జాంపుల్ గోవాకు కూడా ఇటువంటి రిలీఫ్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి ఆ స్టేట్ ఆ నోటీస్ని చూద్దాం చూడండి ఇంపార్టెంట్ ట్రావెల్ అడ్వైజరీస్ ఫర్ ట్రావెల్స్ ట్రావెలర్స్ కమింగ్ టు ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ హై కోవిడ్ పాజిటివిటీ స్టేట్స్ ఇక్కడ ఈ హై కోవిడ్ పాజిటివిటీ స్టేట్స్ అనేవి ఏమేంటో చూద్దాం చూడండి అయితే ఈ గైడ్లైన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అడ్వైజరీ వన్ ఫర్ ట్రావెలర్స్ రీచింగ్ ఉత్తరప్రదేశ్ బిట్వీన్ ఆగస్ట్ ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ఎవరైతే ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నారో అప్పటి వరకు ఈ యొక్క గైడ్ లైన్స్ అనేవి అమల్లో ఉంటాయని చెప్పారు అయితే ఆగస్ట్ ఒకటి నుంచి మనకి ఆర్ఆర్బి పిఓ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది సెవెంత్కి ఎండ్ అయిపోతుంది అలాగే ఎయిత్కి ఆర్ఆర్బి క్లర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఫోర్టీన్త్కి ఎండ్ అయిపోతుంది కనుక మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు మనకి ఇక్కడ డేట్ ఉంది కాబట్టి ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అంటే రెండు అనేవి కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి ఫ్రెండ్స్ సో ఈ ఏపీ మరియు గోవా స్టూడెంట్స్ ఎవరికి ఇటువంటి ఇబ్బంది ఉండదు ఓకేనా ఇక్కడ చూద్దాం చూడండి ట్రావెలర్స్ కమింగ్ టు ట్రావెలర్స్ కమింగ్ టు ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ హై కోవిడ్ పాజిటివిటీ స్టేట్స్ ఆ స్టేట్స్ ఏమేంటో చూడండి మణిపూర్ సిక్కిం మిజోరాం కేరళ మేఘాలయ నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర అండ్ మహారాష్ట్ర నిన్న చూసినట్టయితే నిన్న ముందుగా ఉన్న నోటీస్ చూసినట్టయితే మనకి గోవా ఆంధ్రప్రదేశ్ కూడా ఉండేది అయితే నిన్న రిలీజ్ చేసిన నోటీస్లో మనకి రీసెంట్గా ఈ గోవా మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ని అనేది డ్రా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ట్రావెలింగ్ బిట్వీన్ ఫస్ట్ ఆగస్ట్ టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ మస్ట్ టేక్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ అవైలబుల్ అట్ ద పాయింట్ టు ఎంట్రీ ఇన్ ద ఉత్తరప్రదేశ్ ఆ డాక్యుమెంట్స్ ఏమిటంటే ఫస్ట్ వచ్చేసి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ కోవిడ్ రిపోర్ట్ ఫర్ ఏ శాంపిల్ కలెక్టెడ్ బిట్వీన్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ వన్ సారీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫస్ట్ ఆఫ్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ మీరు ఈ రిప్ ఈ టెస్ట్ ఎప్పుడు చేయించి ఉండాలంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి జూలైలో చేయించి ఉండాలండి ఫ్రెండ్స్ అలాగే మీ రిపోర్ట్ కూడా అదే రోజు కానీ లేదా ఇరవై నుంచి ముప్పై ఒకటి లోపు మీ దగ్గర రిపోర్ట్ అనేది నెగిటివ్ రిపోర్ట్ అనేది ఉండాలి అది కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించాలి నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీట్ వ్యాక్సినేషన్ హ్యావింగ్ రిసీవ్డ్ బోత్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఫర్ కోవిడ్ సో కోవిడ్ వ్యాక్సిన్స్ అనేవి ఏదైతే ఏ వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంటే మీకు అది కోవాక్సిన్ అయితే కోవిషీల్డ్ అయితేనేమి ఏదైతే అది టూ డోసెస్ అనేవి తీసుకొని ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో వి రిక్వె వీ రిక్వెస్ట్ యువర్ కోఆపరేషన్ అండ్ విష్ యు హ్యాపీ హెల్త్ అండ్ సేఫ్ స్టే ఇన్ యూపీ సో ఇది ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి వచ్చిన లేటెస్ట్ నోటీస్ సో ఇది నిజంగా గుడ్ న్యూసే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ ఎవరైతే పిఓ మరియు క్లర్క్ ఎగ్జామ్స్ అనేవి యూపీలో పెట్టి రాయిపోతున్నారో సో నిన్నటిదాకా ఈ కోవిడ్ రిపోర్ట్ టెస్ట్ ఎలా నెగిటివ్ రిపోర్ట్ ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలని చెప్పి సతమతం అవుతున్న విద్యార్థులందరికీ ఇది ఒక బెస్ట్ రిలీఫ్ వీడియో అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే యూపీ పెట్టారో వారందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ